హలో, అస్సలాం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. నిన్న నాకు చాలా టైర్డ్గా ఉండే ఊరెళ్ళు వచ్చిన తర్వాత, బట్ నైట్ బాగా పడుకున్నాను. మార్నింగ్ కల్లా బాగానే అనిపించింది, త్వరగానే మెలకొచ్చింది. ఇంకా ఈ హ్యాబిట్ ఎందుకు పోగొట్టుకోవాలి అనేసి ఇంకా పొద్దున్నే లేచాను. ఇది వచ్చేసి మైసూర్ పప్పు, ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు. సో నిన్నటి వ్లాగ్లో మీరు చూసే ఉంటారు, నైటే నేను బయట పెట్టేసి ఉంచాను మర్చిపోకుండా అనమాట. సో దీంట్లో పప్పు మునిగే వరకు కూడా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కనీసం ఒక 2 అవర్స్ అయినా నానాలి. ఊరిలో వచ్చిన తర్వాత నేను చాలా ట్యాన్ అయిపోయాను అనమాట. సో ఈ ట్యాన్ అంతా పోవాలి అనేసి ఇవాళ ఆ ట్యాన్ ప్యాక్ తయారు చేసుకుంటున్నాను. దాంతో ట్యాన్ చాలా బాగా పోతుంది. అండ్ వెదర్ అయితే భలే చల్లగా ఉందండి బయట. ఇన్ఫ్యాక్ట్ ఈవినింగ్ వరకు కూడా ఇలానే ఉంది. అసలు ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. ఇవాళ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి చపాతి ప్లాన్ చేశాను. మా ఇంట్లో అందరికీ కూడా టీ, చపాతి, పక్కన కొద్దిగా పిక్కిల్ చాలా ఇష్టం. అండ్ ఎవ్రీడే ఇడ్లీ దోశ కూడా బోర్ కొట్టేసింది. అండ్ నేను ఇంతకుముందు బాగా ఓవర్ నైట్ ఓట్స్ చేసేదాన్ని కదా, తర్వాత వింటర్లో కొంచెం బ్రేక్ ఇచ్చాను. ఎందుకంటే చాలా చల్లగా ఉండే వెదర్, పొద్దున్నే అలా చల్లగా ఉన్న ఓట్స్ తినాలి అంటే తినాలనిపించేది కాదు. మళ్ళీ అవి కూడా నేను స్టార్ట్ చేస్తాను. సో ఇవాళ అయితే చపాతి అనమాట. మళ్ళీ రేపు దోశ ఉంటుంది, ఇంకా మధ్యలో కట్ చేస్తూ ఉండాలి. ఇడ్లీ దోశ బోర్ కొట్టేసింది వింటర్లో వచ్చేసి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయడం వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. సో బ్రేక్ఫాస్ట్లో మనం కొంచెం హెవీగా తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు, కావాలంటే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకి మధ్యలో 11 o'clock ఆ టైంలో హంగర్ ప్యాంగ్స్ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయన్నమాట. ఎలాగో పొద్దున్నే లేచాను కాబట్టి పిండి కలిపేసి ఒక 1/2 hour అలా పక్కన పెట్టేశాను, తర్వాత చేద్దాము చపాతీలు అనేసి. ఇంకా అటు సైడ్ పప్పు నానుతుంది. ఇంకా ఏవైతే నేను మధ్యాహ్నానికి వండాలో ఆ వెజిటబుల్స్ అన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను. ఇలా నేను ప్రెప్ చేసుకుంటూనే ఉంటాను. కూరగాయలు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కుక్ చేసుకోవడం వల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది, మనకు కూడా ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది అనమాట. అలా నించుని ఏం వండాలి అని ఆలోచించకుండా అన్నీ ముందే తీసి పెట్టుకోవడం వల్ల ఒక ప్లానింగ్ అనేది వస్తుంది. ఇంకా తర్వాత మా హస్బెండ్ లేచిన తర్వాత కాఫీ కలిపాను, చపాతీలు కూడా చేసేసానండి. నాకైతే పుల్కా చేసుకున్నాను, వీళ్ళిద్దరికి ఇలా ఆయిల్ చపాతీ చేసాను అనమాట. సో అలా చిన్న చిన్న చేంజెస్ అయితే నేను ఎలాగో చేసుకుంటూనే ఉంటాను నా డైట్లో. ఇంకా వెదర్ వచ్చేసి ఇలా ఉంది, కొద్దిసేపు అలా ప్లెజెంట్గా బయట నించున్నాను. నేను ఊరెళ్ళే ముందు మొక్కలకి అసలు షవర్ ఇచ్చినట్లుగా వాటర్ పోసాను, ఇప్పటివరకు కూడా బాగున్నాయి. మళ్ళీ వాటర్ పోసే అవసరం రాలేదు, మేబీ రేపు మళ్ళీ వాటరింగ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇల్లు ఒకసారి ఊర్ చేసి మాప్ చేస్తున్నానండి. చిన్న మాప్తో ఎందుకు చేయట్లేదంటే చాలా డస్టీగా ఉందన్నమాట, అందుకే ఈ పెద్ద మాప్ ఇంకా క్లాసిక్ వన్ తీసుకొని దీంతో చేస్తున్నా. ఇదైతే కానీ పని అయ్యేలా లేదు అనేసి ఇంకా సోఫాలు కొద్దిగా మిస్ప్లేస్ అయితే అటు ఇటు జరిపేస్తున్నాను. ఇంతకుముందు మా ఇంట్లో చాలా చిన్నది సింపుల్ సోఫా ఉండేది, దాన్ని తీసేసి పంతం పట్టి ఇవి కొన్నాను అనమాట నేను. అందుకే ఇంకా ఈ సోఫాల మీద కోపం వచ్చినా కానీ నేను ఇంకేమీ అనను, సైలెంట్గా నేనే జరుపుకుంటాను. పని చేసుకుంటూనే ఒకవైపు వంట కూడా రెడీ అయిపోయిందండి. మునక్కాయ సాంబార్ పెట్టాను, వైట్ రైస్, బెండకాయ ఫ్రై. అండ్ నా కోసం నేను బ్రౌన్ రైస్ వండుకున్నాను. సాంబార్ ఎప్పుడు చేసుకున్నా కానీ నా కోసం నేను బ్రౌన్ రైస్ చేసుకుంటాను. అండ్ బ్రౌన్ రైస్ ఎప్పుడు చేసినా కానీ 2 పూటలకు వచ్చేలాగా చేసేసుకుంటాను అనమాట. సో సమ్మర్లో నేను ఇదే ఫాలో అవుతున్నాను, 2 పూటలకు ఒకేసారి వండేస్తాను. అండ్ లంచ్ అయిన తర్వాత అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, ఈవినింగ్ ఒకసారి వేడి చేస్తాను, పాడవకుండా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ కర్రీ నైట్ చేశాను నేను, మళ్ళీ సేమ్ అంటే ఇంకా అందరికి బోర్ కొట్టేస్తుందని కాస్త పెరుగు యాడ్ చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను. ఇంకా ఇది వచ్చేసి ఒక మంచి బాడీ పాలిషింగ్ది, మిక్స్ చూపిస్తున్నానండి. పొద్దున మనం నానబెట్టాం కదా, దాన్ని మిక్సీలో వేసేసుకొని స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. చాలామంది ఈ మధ్యకాలంలో పెళ్ళికి ముందు అలా బ్రైడల్ ప్యాకేజ్ అనేసి పార్లర్లో తీసేసుకుంటారు, చాలా కాస్ట్లీ అవుతుంది అది. బాడీ పాలిషింగ్, ఫేస్ మొత్తం ఫేర్ అయ్యేలాగా చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. అలాంటివి యాక్చువల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలాంటివి న్యాచురల్ రెమెడీస్తోనే మనం చాలా వరకు ఆ గ్లో అనేది తెచ్చుకోవచ్చు అనమాట. దీంట్లో నేను కొద్దిగా కస్తూరి పసుపు యాడ్ చేసుకుంటున్నాను, 1/4 teaspoon అంతా. ఇంకా దీంతో మనం స్క్రబ్ చేసేసుకొని షవర్ తీసుకుంటే చాలా బాగా ట్యాన్ అనేది తగ్గుతుంది. తర్వాత మళ్ళీ సోప్ యూజ్ చేయాలి, ఎందుకంటే అక్కడ మిల్క్ ఉంది కదా దీంట్లో, దానివల్ల కొంచెం జిడ్డుగా అవుతుంది. మైల్డ్ సోప్ యూజ్ చేయాలి.
దీంట్లో ఉన్న మిల్క్ వల్ల ట్యాన్ అనేది చాలా బాగా కట్ అయిపోతుంది. ఇంకా మీకైతే లైట్గా డిఫరెన్స్ తెలిసే ఉంటుంది నిన్నటికి ఇవాళకి నా స్కిన్లో, ఒకేసారి మొత్తం పోతుంది అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్లు అని అయితే నేను చెప్పను, కానీ రిపిటేటివ్గా యూజ్ చేసినట్లయితే ఈవెన్చువల్గా తగ్గుతుంది. అండ్ ఇంట్లో కూడా మనం ప్రాపర్గా సన్స్క్రీన్ పెట్టుకొని ఉండాలి. అండ్ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అండ్ ఈవినింగ్ టీ పెడుతున్నాను. యాక్చువల్లీ ఇవాళ నాకు చాలా పని అయిందనమాట, నేను ఇంకా అన్ని రికార్డ్ కూడా చేయలేదు, సూట్ కేసు పైన పెట్టేశాను, ఇంకా మార్నింగ్ నుంచి లాండ్రీ నడుస్తూనే ఉంది. కెమెరా పెట్టి చేయాలి అంటే ఇంకా చేసే పని ఇంకా డిలే అవుతుంది, అందుకే కొన్ని పనులు ఇంకా నేను ఫాస్ట్గా చేసేసుకున్నాను. నేను ఇంట్లోకి ఏమైనా కొన్నాననుకోండి, ఎప్పుడైనా మా సిస్టర్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే చూపిస్తాను అనమాట, నేను ఇది కొన్నాను ఎలా ఉంది. ఈవెన్ అది చిన్న టీ కప్ అయినా సరే లేదా ఏదైనా సరే, ఎస్పెషల్లీ కిచెన్ అయితే నాకు అలా చూపించడం చాలా ఇష్టం. అందుకే మీకు ఇంట్లో నేను ఏం కొనుక్కున్నా కానీ అలా చూపిస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత మీరు అది కొనుక్కుంటారా వేరేది కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం, బట్ నేను ఇది కొన్నాను చూడండి అనేసి అలా చూపిస్తే నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. సో లాస్ట్ వీక్ నాది షాపింగ్ బోర్డు విరిగిపోయింది కదా, ఆ తర్వాత చాలా రీసెర్చ్ చేశాను, మళ్ళీ మళ్ళీ విరిగిపోకుండా కొద్దిగా మంచిది కొందాము అనేసి అమెజాన్లో ఒకటి నాకు నచ్చింది, అది నిన్ననే వచ్చింది అనమాట. సరే మీతో షేర్ చేసుకుందామని ఇప్పుడు చూపిస్తున్నాను. ఓల్డ్ ట్రంక్ అనే బ్రాండ్ నుంచి అండి, బాగానే అనిపించింది నాకు. నేను మెయిన్గా ఏంటంటే మళ్ళీ కొంటాము మళ్ళీ విరిగిపోతుంది, మళ్ళీ కొంటాము మళ్ళీ విరిగిపోతుంది, అలా కాకుండా కాస్త మంచిది కొందాం అసలు అనేసి చూసాను అనమాట. మందంగా ఉంది అసలు, దీంట్లో వెతికినా కానీ నాకు ఎక్కడ కూడా ఒక క్రాక్ కూడా కనిపించలేదు, అంటే అతుకు కనబడలేదు అసలు నాకు. సో బాగా అనిపించింది నాకు, ఇలా పట్టుకోవడానికి కూడా వచ్చింది. అండ్ దీని మీద ఉన్న వుడ్వి డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా బాగా అనిపించాయి. ఫినిష్ కూడా స్మూత్గా ఉంది. సో ఓకే, ఓవరాల్గా అయితే నాకు బాగానే నచ్చింది. చాలా వెతికాను ఎక్కడ ఫ్యూచర్లో విరగొచ్చు అనేసి, అట్లా ఏం కనిపించలేదు నాకు. సో హోప్ఫుల్లీ ఇది వాళ్ళు చెప్పినట్లు సింగిల్ పీస్ అనే అనుకుందాము, అండ్ ఇంకా విరిగిపోకుండా ఉండాలనే నేను కూడా హోప్ఫుల్లీ అనుకుంటున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 1400 పడింది, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఎందుకంటే లాస్ట్ టైం నేను చెప్పాను మీతో నేను రౌండ్ తీసుకుంటా నెక్స్ట్ టైం విరిగిపోకుండా అనేసి, రౌండ్వి కూడా విరిగిపోతున్నాయి అని కొన్ని రివ్యూస్లో చూసాను అనమాట. సరే ఎందుకులే, సైజు షేప్ కాకుండా ప్రాపర్గా అసలు విరగకుండా ఉండేది సింగిల్ పీస్ ఉండేది తీసుకుందామని తీసుకున్నాను. ఇంకా తర్వాత గ్రోసరీస్ కూడా వచ్చాయండి, అమెజాన్ నుంచే తెప్పించేసాను నేను. లాస్ట్ టైం నేను మీతో గ్రోసరీ హాల్ షేర్ చేసుకున్నప్పుడు చాలామంది సజెస్ట్ చేశారు, అంత హెల్దీ కుకింగ్ చేస్తున్నావు కదా ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోమని, అవి కూడా తెప్పించాను. ఇంకా ఇది వచ్చేసి చీజ్ పౌడర్ అనమాట పాస్తా మీద వేయడానికి. మా అబ్బాయికి పాస్తా చేసి చాలా రోజులైంది, వాడు కాలేజ్కి బాక్స్ తీసుకెళ్లేటప్పుడు రెగ్యులర్గా చేసేదాన్ని. తర్వాత ఇంకెప్పుడైతే ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారో అప్పటి నుంచి ఇంకా నేను అవేం చేయకుండా ప్రాపర్ ట్రెడిషనల్గా ఉండే ఫుడే చేశాను. సో మొన్న అడిగాడనమాట పాస్తా చేసి చాలా రోజులైంది అంటే, ఇంకా పాస్తా కూడా అయిపోయి ఉండే ఇంట్లో, ఇంకా అది ఆర్డర్ ఇచ్చాను, ప్లస్ ఈ చీజ్ కూడా ఆర్డర్ ఇచ్చాను, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. అంటే చాలా గ్రోసరీస్ ఏమీ అవసరం ఉండదు, అప్పుడప్పుడు కొన్ని అయిపోతాయి అయినప్పుడు తెప్పిస్తాను. ఇది వచ్చేసి ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ అండి. లాస్ట్ టైం ఇది చూపించినప్పుడు ఏ బ్రాండ్ తెప్పిస్తారు మీరు అని అడిగారు చాలామంది. సో ఆర్గానిక్ తత్వ నుంచి తెప్పించాను, లాస్ట్ టైందేమో మోర్ బ్రాండ్ అనుకుంటా, ఈసారి ఆర్గానిక్ తత్వ నుంచి తెప్పించాను. సో హాఫే వేస్తున్నాను, ఎందుకంటే ఇది అందరూ హ్యాండిల్ చేస్తూ ఉంటారు, సో బరువుగా ఉంటుంది కదా అని హాఫే వేస్తున్నాను, తర్వాత రీఫిల్ చేస్తాను. యాక్చువల్గా నేను బ్రౌన్ షుగర్ ఎందుకు వాడతాను అంటే మెయిన్గా హెల్త్ పర్పస్ కోసమే, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒరిజినల్గా షుగర్ని షుగర్ కేన్ నుంచి తీస్తారో ఆ ప్రాసెస్లో మొత్తం షుగర్ కేన్ జ్యూస్ మొలాసిస్ అండ్ తర్వాత షుగర్ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ బ్రౌన్ కలర్లోనే వస్తుందంట షుగర్, ఆ తర్వాత ఆ బ్రౌన్ షుగర్ని వైట్ చేయడం కోసం చాలా వరకు బ్లీచ్ చేస్తారంట. సో ఆ బ్లీచ్ని ఎందుకు మనం తినడం అనేసి వైట్ షుగర్ని నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను. టీలో కాఫీలో మొత్తం కూడా బ్రౌన్ షుగరే వాడతాను. ఓన్లీ ఎప్పుడైనా ఇంకా మొన్న షీర్కుర్మా చేశా కదా అలాంటి స్వీట్స్లో మాత్రమే వైట్ షుగర్ వేస్తాను. ఇంకా ఇవి వచ్చేసి టాటా బ్రాండ్ నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి. ఒకటి వచ్చేసి నల్ల నువ్వుల నూనె, ఇంకోటి వచ్చేసి పీనట్ ఆయిల్ అనమాట. ఒక్కొక్క లీటర్ తెప్పించాను. సో చూద్దాం ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఇది కాస్ట్లీ పడింది, లీటర్ 500 రూపీస్ పడింది, బట్ ఇంకా ఆలివ్ ఆయిల్ కూడా నాకు అంతే పడుతుంది, అందుకనే నేను ఇంకా సరే తీసుకున్నాను. హెల్త్ కంటే ఇది ఏముంది చెప్పండి. ప్లస్ చాలామంది వ్యూవర్స్ సజెస్ట్ చేశారు, నేను కూడా తీసుకుందాం తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా నేను బయట షాపింగ్ చేయడం చాలా తక్కువ,
ఇంక ఈసారి నాకు అమెజాన్లో కనిపించగానే తీసేసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి పాస్తా స్పైరల్ తీసుకున్నాను ఈసారి. ఇంక రేపో ఎల్లుండో వాడికి చేసి పెట్టాలి, చాలా రోజులు అయిపోయింది అంటున్నాడు. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా, ఇంకా వెరైటీస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా తర్వాత రెగ్యులర్ గ్రోసరీనే అండి, ఇంకా పప్పులు ఇంకా రవ్వ ఇవి అవి కొన్ని అయిపోయిన వరకు తెప్పించా అనమాట. ఇది వైట్ షుగర్ అండి, మొన్న షీర్కుర్మా కోసమే తెప్పించాను, తర్వాత వాడాను, ఇంకా మళ్ళీ దాన్ని పోసి పెట్టలేదు. డబ్బాల్లో అన్నీ ఫిల్ చేస్తున్నా కాబట్టి ఇంకా దీన్ని కూడా ఫిల్ చేసేస్తున్నా అనమాట. నాకు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడగాలి అని ఉంది, అదేంటి అంటే మీకు ఎలాంటి వ్లాగ్స్ అంటే ఇష్టం? నార్మల్గా ఇంట్లో పని చేసుకుంటూ ఉండే వ్లాగ్సా, లేదంటే అబ్బా రోజు ఉండే అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, అవి మళ్ళీ వ్లాగ్స్లో ఏం చూస్తామో చక్కగా శారీస్ కానీ జ్యువెలరీ కానీ అవి చూద్దాము, లేదా ఏవైనా ప్రాంక్ వ్లాగ్స్ ఉంటాయి అలాంటివి చూద్దాము, లేదా కామెడీ వ్లాగ్స్ ఉంటాయి అలాంటివి చూద్దాము, అసలు మీకు ఎలాంటివి ఇష్టం తెలుసుకోవాలని ఉంది. అంటే మీకు వేరే ఇష్టం అయితే నేను అవి చేయలేను, నేనైతే ఇవే చేస్తాను, బట్ జనరల్గా యాజ్ ఆడియన్స్ మీ టేస్ట్ ఎలా ఉంది, అసలు జనరల్గా ఎలాంటి చూడడానికి ఆడియన్స్ ఇష్టపడతారు అనేది జస్ట్ అడుగుదాం అనిపించింది సరదాగా. సో కామెంట్ చేయండి తప్పకుండా. ఈ బెల్లం బ్లాక్ తెప్పించి 1 మంత్ అయిపోయిందండి, ఇదా కట్ చేసి పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఏంటో కొన్ని పనులు నేను పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాను, ఇవాళ ఎలాగో గ్రాసరీస్ అన్నీ సర్దుతున్నాను కదా అనేసి ఈ పని కూడా చేసేసా అనమాట. ఎందుకంటే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే టక్న యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత అలా కొద్దిగా స్వీట్ తినాలన్నా ఒక చిన్న బెల్లం ముక్క అవైలబుల్ ఉంటుంది, సాంబార్లో వేయాలన్నా టక్కన బెల్లం అవైలబుల్ ఉంటుంది. ఇవాళ మార్నింగ్ సాంబార్ చేస్తుంటే అలానే అయింది, పెద్ద బ్లాక్ ఉంది కదా, సో దాన్ని కట్ చేసి వేయాల్సి వచ్చిందనమాట. అందుకే ఇంకా ఈ పని కూడా చేసుకున్నాను. ఇంకా పని ఎక్కువ ఉన్న రోజు ఇంకా ఎక్కువ పని చేయడం నాకు ఉన్న అలవాటు అనమాట. అలవాటులో భాగంగానే ఈ నిమ్మకాయల పని కూడా ఇవాళే పెట్టుకున్నాను. ఒక 1 మంత్ బ్యాక్ నేను ఒక వీడియో చేశానండి, ఇలాంటివి 2 బాటిల్స్లో నిమ్మకాయలు వేసేసి దాంట్లో ఫిల్టర్ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవి 3 మంత్స్ అయినా వాడవు, మంత్లీ ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవాలి, ఫిల్టర్ వాటర్ మాత్రమే వాడాలి. సో వీటితో పాటుగా ఇంకొక రకంగా కూడా నేను స్టోర్ చేసి పెట్టాను, నిమ్మరసం తీసేసి ఐస్ క్యూబ్స్ లాగా కూడా చేసి పెట్టుకున్నాను. అయితే ఐస్ క్యూబ్స్ మా ఇంట్లో బాగా వాడుతున్నారనమాట, సో సరే ఇంకా ఆ వాడకం ఎక్కువ ఉంది కదా అనేసి ఇంకా 2 బాటిల్స్ నిండా నిమ్మకాయలు ఉన్నాయి నా దగ్గర. ఒక బాటిల్ ఫ్రిడ్జ్లోనే ఉంచేసి ఇంకొక బాటిల్ బయటికి తీసేసి ఇలా కట్ చేసేసి నిమ్మరసం తీస్తున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి, 1 మంత్ అయింది నేను పెట్టి, అస్సలు ఎండిపోలేదు. ఇంకా చెప్పాలంటే ఇంకెక్కువ జ్యూసీగా ఉన్నాయి వాటర్లో ఉండడం వల్ల. సో ఈ సమ్మర్ మొత్తానికి అసలు ఐఎమ్ ఆల్ సెట్. నిమ్మకాయలు అయితే ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయి, ఒకే ఒకసారి నేను పెద్ద మార్కెట్ నుంచి చక్కగా తెచ్చుకున్నాను అండ్ ఇంకా ఐఎమ్ ఆల్ సెట్ అనమాట. సో ఈ నిమ్మరసాన్ని ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో వేసేసుకోవాలి, తర్వాత ఫ్రీజర్లో పెట్టాలి. నైట్ అంతా పెట్టిన తర్వాత వాటిని తీసేసుకొని ఒక బాటిల్లో వేసి పెట్టుకోవచ్చు. ఇంకా 2-3 మంత్స్ వరకు కూడా మనకి ఎప్పుడు నిమ్మరసం కావాలన్నా, నిమ్మకాయ సోడా కావాలన్నా, లేదా ఇంకా మనం పులిహోర చేసుకోవడానికైనా దేనికైనా, నాకైతే నేను అన్ని రకాలుగా స్టోర్ చేసి పెట్టాను, 4 టైప్స్ చూపించాను నేను ఆ వీడియోలో. అన్నిటికంటే మా ఇంట్లో నీడ్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించింది అనమాట. అందుకే ఉన్న నిమ్మకాయలని కూడా నేను ఇంకా నెమ్మదిగా ఇలానే చేసి పెడదాం అనుకుంటున్నాను. దీంతో పులిహోర కూడా చేసేసుకోవచ్చు కాబట్టి ఇంకా వెరీ నైస్. సో ఇలా ఉంటాయండి, ఇది ఇంతకు ముందు చేసినాయి అనమాట, దాదాపు అయిపోవచ్చాయి. బాటిల్లో వేసి పెట్టాను, జిప్ లాక్లో కంటే బాటిల్లో వేస్తే బెటర్, 2 మంత్స్ పెట్టుకోవాలి అంటే ఇంకా ప్లాస్టిక్లో ఎందుకు అనేసి నేను ఇలా బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ కొద్దిసేపు వాక్కి వెళ్ళానండి, ఎంత పనున్నా ఏదైనా కానీ అట్లీస్ట్ 1/2 అవర్ అయినా వాక్ చేయాలి తప్పదు. సో అదండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గివ్ అవే నడుస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. అండ్ రేపు మార్నింగ్ 9:00కి ఇంకొక కొత్త బ్లాగ్తో కలుద్దాము. ఇంకా మీరు నాకేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి, నేను మీ కామెంట్స్ అన్నీ చదువుతాను, అందరికీ రిప్లై కూడా ఇస్తాను. సో ఓకే అండి, మళ్ళీ రేపు 9:00కి ఇంకొక కొత్త బ్లాగ్తో కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్ బాయ్.